శశిధర్ గారు నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఒక దేశమంతా కూడా ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. చాలా ఒక విధంగా చెప్పాలంటే ఒక సెలబ్రేషన్, ఇది మతంతో సంబంధం లేకుండా కూడా ఒక సెలబ్రేషన్ లాగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ దీని మీద కూడా పొలిటికల్ పార్టీస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా అగ్రనేతలు ఎవరికైతే ఆహ్వానాలు అందాయో, మల్లికార్జున ఖర్గే కావచ్చు, అధీర్ రంజన్ చౌదరి కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, రావట్లేదని చెప్పి కొద్ది రోజుల కిందట ప్రెస్ నోట్ అది వాళ్ళు రిలీజ్ చేశారు. ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు దాని మీద మాట్లాడారు. మీ రియాక్షన్ ఏంటి? ఆశ్చర్యమేంది, రాహుల్ గాంధీ రామ మందిరానికి వస్తాను అంటే ఆశ్చర్యం, రామ మందిర ప్రాణ ప్రతిష్టకు రాను అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బాబర్ మూలాలను నెత్తినేసుకొని తిరిగేటువంటి వాళ్ళు వాళ్ళు. వాళ్ళ ముత్తాత స్వయంగా చెప్పిండు, నేను యాక్సిడెంటల్లీ నేను హిందువును, కల్చర్ పరంగా నేను ముస్లింను అని చెప్పుకున్నటువంటి రాజవంశపు వారసుడు ఆయన. అదేవిధంగా ఇందిరా ఖాన్ వారసత్వాన్ని ఒంటికి పట్టించుకున్నటువంటి వాళ్ళు, సోనియా మైనో వారసత్వాన్ని ఒంటికి పట్టించుకున్నటువంటి రాహుల్ విన్సీ నుంచి ఇంతకంటే ఈ దేశం ఇంకెక్కువ ఏమీ ఆశించదు. అదే జరుగుతుంది, రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ నెహ్రూ టోపీకి గాంధీ టోపీ అనేటువంటి పేరు పెట్టి, అరువు తెచ్చుకున్నటువంటి గాంధీ పేరును ఉపయోగించుకొని ఈ దేశాన్ని 75 సంవత్సరాలుగా మోస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇవాళ మొఘలులు ఈ దేశానికి ఎంత నష్టం చేసినరో, బ్రిటిషర్లు ఈ దేశ సంస్కృతికి ఎంత నష్టం చేసినరో, కుహానా సెక్యులర్ ముసుగు లోపల ఈ నెహ్రూ గాంధీ కుటుంబం అంతకంటే రెట్టింపు నష్టం ఈ దేశ సంస్కృతిని దెబ్బతీయాలని కుట్రలు చేసింది, అంత నష్టం చేసింది. కాబట్టి వాళ్ళు ఏ రోజు కూడా ఈ దేశం యొక్క సంస్కృతిని ప్రేమించినటువంటి కుటుంబం కాదు అది. ఏ రోజు ఈ దేశ సంస్కృతి పట్ల నేను గర్వంగా నాది భారతీయ సంస్కృతి, నా మూలాలు ఇవి, నా సాంస్కృతిక గొప్పతనం ఇదని చాటి చెప్పినటువంటి కుటుంబం కాదు అది. వాళ్ళు ఈ దేశాన్ని వాళ్ళ ముత్తాత సొత్తు, వాళ్ళ నాయనమ్మ సొత్తు, వాళ్ళ కుటుంబం నెహ్రూ గాంధీ కుటుంబం సొత్తు అని భావిస్తుంటారు. ఇంకా ఈ రాజకుటుంబము ఆ భావన లోపల ఉంటారు వాళ్ళు. ఈ దేశం రాముడి సొత్తు, రామరాజ్యం ఈ దేశానికి ఆదర్శం. కాబట్టి అంతకంటే పెద్ద స్టేట్మెంట్ వస్తుంది. అసలు ఎవరు పిలిచారు రాహుల్ గాంధీని? ఎవరు పిలవలే, అతనికి ఆహ్వానం లేదు, వ్యక్తిగతంగా ఆహ్వానం. రాహుల్ గాంధీని ఎవరు పిలవలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలు అక్షతల రూపంలో ఒకటి ఆహ్వానాన్ని అందుకున్నారు. పులకించిపోతుంది దేశమంతా. ఇప్పటికైనా సరే, కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేత సోనియా గాంధీకి ఆహ్వానం పంపినరు, మల్లికార్జున ఖర్గేకి ఆహ్వానం పంపినరు, అదేవిధంగా అజిత్ రంజన్ చౌదరి గారికి ఆహ్వానం పంపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ చేసిన పాపాలను కడుక్కునేటువంటి అవకాశం ట్రస్ట్ ఇచ్చింది. కానీ ఈరోజు కూడా మేము యొక్క బాబర్ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాము, మేము ఆ ఎజెండానే మా ఎజెండా, రామ మందిరం ఎజెండా మాది కాదు, బాబర్ మజీద్ ఎజెండానే, పునర్నిర్మాణమే మా ఎజెండా అని నిస్సిగ్గుగా చాటుకుంటున్నారు. రాజ్యాంగ ధర్మాసనం కదా తీర్పు ఇచ్చింది. ఇవాళ ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఈ కాంగ్రెస్ చరిత్ర మొత్తం కూడా హిందూ వ్యతిరేక ఎజెండానే కాంగ్రెస్ ప్రధానమైనటువంటి ఎజెండా. ఆ ఎజెండాలో వాళ్ళు నిస్సిగ్గుగా చాటుకుంటున్నారు ఆ ఎజెండా. ఇవాళ దేశమంతా కూడా ఇవాళ కన్నుల పండుగ ఉత్సవాన్ని చూడాలనుకుంటుంటే ఈ రకమైనటువంటి దిగజాడు రాజకీయాలు చేస్తున్నది, ఇక వీళ్ళ గురించి ఏమైనా ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, హిందూ రాష్ట్ర నిర్మాణాన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకించినటువంటి పార్టీలు, కుటుంబం ఈ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కాదా మతం ఆధారంగా దేశాన్ని మూడు ముక్కలు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళు సెక్యులరిజం గురించి పాఠాలు చెప్తారా ఈ దేశానికి? దేని ఆధారంగా ఇవాళ మూడు ముక్కలు చేసినారు? గాంధీ రామరాజ్యాన్ని కోరుకున్నాడు, మరి వాళ్ళ వీళ్ళు గాంధీని వ్యతిరేకిస్తున్నారా? భారత రాజ్యాంగం లోపల రాముడు ఉన్నాడు, భారత రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకిస్తారా వీళ్ళు? ఇవాళ రాముణ్ణి వ్యతిరేకించడం అంటే ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని వ్యతిరేకించడం, ఈ దేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని వీళ్ళు వ్యతిరేకించడం. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఆ ఎజెండాలో ముందున్నది. వీళ్ళు గోహత్య నిషేధం, స్వాతంత్రం రాగానే గాంధీ కోరుకున్నాడు. గోహత్య నిషేధం కావాలనుకుంటే పార్లమెంట్లో స్వయంగా వ్యతిరేకించినటువంటి వంశానికి చెందినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. నెహ్రూ వ్యతిరేకించిండు ఆ రోజున. అదేవిధంగా సోమనాథ దేవాలయం ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పునర్నిర్మాణానికి పూనుకొని
నేను డేట్తో సహా చెప్తా, 9 నవంబర్ 1947 లోపల ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అయోధ్యలో రామమందిర నిర్మాణము, కాశీలో విశ్వనాథుని మందిర నిర్మాణ పునర్నిర్మాణము, మధురలో శ్రీకృష్ణ మందిర పునర్నిర్మాణం, ఈ దేశ స్వాభిమానం మందిరాల యొక్క పునర్నిర్మాణం అని ఇచ్చిండు. అటువంటి సోమనాథ మందిరం యొక్క పునర్నిర్మాణానికి పోవద్దు అని ఆడాను ఉన్నటువంటి రాష్ట్రపతిని అధికారికంగా కోరినటువంటి ప్రధాని ఆనాడినటువంటి నెహ్రూ. అటువంటి వంశం నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు, ఆ భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, వీళ్ళెక్కడ రాముని యొక్క గొప్పతనం వీళ్ళకెక్కడ కనబడుతుంది? వాళ్ళు రాముని విమర్శించిన రాముని అస్తిత్వాన్ని ఇవాళ కోర్టులో రామసేతుకు ధ్వంసాన్ని, రాముని యొక్క ఆనవాళ్ళను ధ్వంసం చేయాలని కుట్రలు పడినటువంటి కుటుంబం నెహ్రూ గాంధీ కుటుంబం, రామసేతు ప్రాజెక్టు పేరు మీదన రాముని యొక్క ఆనవాళ్లను తొలగించాలని చూసినటువంటి దిగజారుడు బతుకులు వీళ్ళయి. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోపల. సాక్షాత్తు సుప్రీంకోర్టుకు రాముడు లేడు, రాముడు అభూత కల్పన, రాముడు అబద్ధమని అఫిడవిట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్యపు బతుకులు వీళ్ళయి. వీళ్ళ వల్ల రాముని యొక్క గొప్పతనం వీళ్ళకి జన్మలో అర్థం కాదు. రైట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.